పెట్టి పోతారు. ఒక వారం పదుల తర్వాత వస్తారు, సపరేట్ తగ్గిన తర్వాత పోయి తీసుకుపోతారు. ఆ విధంగా మనం అవకాశం ఇవ్వకూడదు. ఓకే, మన మంచి ఆదర్శమైన వార్డుకి ఒక మనం ఎంకరేజ్మెంట్ గురించి ప్రోత్సాహకాలు ఇస్తాం, రివార్డులు ఇస్తాం. తర్వాత అవార్డుని మనం కలెక్టర్ ద్వారా కానీ మీ కౌన్సిలర్ని టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఈ హరితవిప్లవం హరితవనం గురించి మొత్తం చెట్లు నాటే కార్యక్రమంలో మీరందరూ పాల్గొనుకోవాలి. ఆ టాస్క్ ఫోర్స్ 30 వాళ్ళకి 30 టాస్క్ ఫోర్సులు ఏర్పాటు చేస్తున్నాం. ఎవరు బాగా వర్క్ చేస్తారో వాళ్ళకి మేము ప్రోత్సాహకాలు ఇస్తాం. ఇదిగో ఫస్ట్ ఈ వార్డు వచ్చింది, సెకండ్ ఈ వార్డు, థర్డ్ వార్డు. ఎందుకంటే చెట్లు నాటేదాన్ని బట్టి ఫస్ట్ ఒక నెల, తర్వాత ఒక నెల మంచి పీస్ఫుల్గా ఉండే ఒక ఏరియాని ఎదుర్కొని వాళ్ళు మంచి శాంతిగా ఉంది, బాగా ప్రశాంతంగా ఉంది ఏరియాని, మంచి పీస్ఫుల్గా ఉందని ఒక అవార్డు ఇస్తాం. దానికి మీకే ఒక పబ్లిక్లో ఒక మంచి సానుకూలత ఏర్పడుతుంది. హుస్సేనాబాద్ అంటే ఒక మంచి వార్డ్, ఒక మంచి కాలనీ, పబ్లిక్ మంచి వాళ్ళు అనేది మనకి ఒక జిల్లా వ్యాప్తంగా పోవాలి. పోతే మనంతా ఒక కలిసికట్టుగా ఉంటే పలానా కేరళ గోవా కర్ణాటకలో బాగుంటాయి ఇల్లు అంటే బాగా చెట్లు ఉన్నాయంటే మన దగ్గర ఎందుకు ఉండదు? మన దగ్గర అదే నెల కదా, వాళ్ళ దగ్గర ఒక నెల, మన దగ్గర ఒక నెల. చెట్లు మారచ్చు, వాళ్ళ దగ్గర ఒక చెట్టు ఉండొచ్చు, మన దగ్గర మన నెలకు ఒక చెట్టు రావచ్చు, కానీ చెట్లు అయితే వస్తాయి కదా. ఇదే బీడి నీళ్ళు అయితే కాదు, మనం ఏ చెట్లు తిన్నా ఆ చెట్లు బాగా గ్రోత్ అయితే మనకే ఆనందంగా ఉంటాయి. తర్వాత ఈ స్కూల్ ఏమైనా ఉన్నాయా మన దగ్గర? స్కూళ్ళు కాలేజెస్ ఫేస్ చేస్తాం. ఏదో అమ్మాయిలని ఎంటర్పై వాళ్ళు టీచర్స్ టీచ్ చేసేవాళ్ళు, అంటే ఏడిపించే వాళ్ళు ఫోన్ నెంబర్లు ఉంటే మాకు ఫోన్ చేసి మేము వచ్చి వాళ్ళు పట్టుకొని పోయి కేసు కౌన్సిలింగ్ ఇస్తాం, లేదంటే తీవ్రతను బట్టి కేసు చేసి కోర్టు పంపించేదాకా ఉంటుంది. బంద్ చేస్తే వెరీ గుడ్, నేను చాలా సంతోషిస్తాను. ఒకవేళ బంద్ చేయకుండా దొంగతనంగా చేసుకుంటే మాకు ఇన్ఫర్మేషన్, ఆ బెల్ షాప్ వల్ల నష్టపోయేది మనమే, మన కుటుంబ సభ్యులే. మనకు వచ్చే 100 రూపాయలు ఆ బెల్ షాప్ వాడికి ఇచ్చి మనం మన పిల్లల్ని ఏం సాధిస్తాం? మనం పిల్లలకి కానీ మన వాళ్ళు కానీ వచ్చే 100 రూపాయలు దాని వల్ల తింటారు, మంచిగా ఉంటారు కదా. మనం ఆ 100 రూపాయలు ఆ కకృతి కళ్ళు తాగితే, ఎందుకు కకృతి సారా తాగితే మనకేం వస్తుంది? అవునా కదా, అవి మానండి. తర్వాత ఈ మీ ఇళ్ళలో మంచి పర్మనెంట్ ఉంది, సొంత ఇల్లు ఉన్నాయి, ఒక గోడ్రేజ్ లాకర్ పెట్టుకోవాలి. వాళ్ళే వచ్చి ఒక 10,000 దాకా ఉంటారు, 10-15,000 దాకా ఉంటాయి. ఇంటికి వచ్చి ఫిట్ చేసి అది ఒక గోడ గ్రిల్ చేసి ఫిక్స్ చేసి వెళ్ళిపోతారు. దొంగతనంగా వచ్చినవాడు ఒకవేళ ఇంట్లో జ్వరబడినా కానీ 1 రూపాయి ఎత్తుకుని పోలేదు, చెమటే కక్కాల్సిందే తప్పితే అవి బాంబులకి పగలదు, గడ్డ బారితో పెట్టినా పగలదు, ఏం చేసినా పగలదు, ఎత్తుకుని పోలేదు, ఫిక్స్ అయిపోతుంది. మనకి డబ్బు అయితే సేఫ్టీ కదా, పోతే పోని మసీలకు ఎత్తుకుని పోదు వేడి మంది అవునా. పోతే అయితే చిన్న పెయిన్కులు పోవచ్చు అంతేగాని డబ్బుకి అయితే వచ్చే నష్టం లేదు. లాకర్స్ లాంటివి పెట్టుకోండి, దానికి ఎవరైనా సగం ఉన్న వాళ్ళు మాకు చెప్తే మేము వాళ్ళని పిలిపిస్తాం. రీజనబుల్గా మీకు తక్కువ రేట్లో వచ్చేలాగా చూసి అందరికీ లాకర్స్ స్పోన్సర్ మీరు దాన్ని ఇన్షూర్ చేసుకోండి. లాకర్స్ పెట్టుకుంటే దానివల్ల దొంగతనాలు చాలా వరకు నివారిస్తాం అవునా. మన చేతుల కోసం మన జాగ్రత్త చేసుకోండి అవునా కదా. అందుకోసం డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నా లేకున్నా మీ స్థోమలు తగినట్టు చిన్న నుంచి చిన్న ఎంత ఉంటుంది ఇదైనా చాలా బరువు ఉంటుంది, ఇంత సైజే ఉంటుంది, చాలా బరువు ఉంటుంది. తీయాలంటే కనీసం 1 వల్ల కాదు, 5-6 మంది కావాలి. అదే కొద్ది పెద్దదైతే 15 మంది రావచ్చుగా. ఇప్పటి నుంచి మీరు మా కోఆపరేషన్ ఈ నెలలోనే తెలిసిపోద్ది. హరిత వనం ఇది ఏర్పాటు చేసే దానిలో మనం కీలక పాత్ర వహిస్తే సక్సెస్ చేద్దాం. ముందర ప్రోగ్రామ్ గవర్నమెంట్ నుంచి వచ్చిందే కాదు, ఇది మనకే మంచిది. గవర్నమెంట్ ఏది చెడు అయితే మనకు చేస్తాం సార్. హరిత వనానికి కూడా మేము చెట్లు పెట్టడానికి మాకు 50 మంది ఇస్తాను, మేము ముందుంటాం సార్. ప్రతి దానికి కూడా మేము మీరు చెప్పిన లాకర్స్ కానీ అన్ని సూచనలు పాటించి అందరికి వివరించి చెప్తాను. ఇంకోసారి వాళ్ళు తాకుంటే చేస్తాం, వాళ్ళు కూడా వస్తుంటాడా?